హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీ తెలిగింటి లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దాం రెసిపీలోకి వెళ్లే ముందు ప్లీజ్ మీరు అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ సైడ్ టేస్ట్తో చికెన్ ఫ్రై అనేది చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి హాఫ్ కిలో చికెన్ ఫ్లవర్ టేస్టింగ్ సాల్ట్ అండ్ మసాలా పొడి అండి ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను నేను ధనియాలు లవంగం దాల్చిన చెక్క అలాగే యాలకులు వేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటానండి సో ఆ పొడి యూజ్ చేస్తున్నాను కారం ఉప్పు పసుపు సారీ ఉప్పు మనం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మసాలా పొడి ఇందాక నేను మీకు చెప్పాను కదా ఆ పొడి అండి ఇది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లవర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఈ మొత్తం అంతా కూడా ఇలాగ కలిపేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదండి సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని మినిమమ్ టూ అవర్స్ నానబెట్టుకోవాలండి మూత పెట్టుకొని అప్పుడు మనకి ఫ్రై అనేది బాగా వస్తుందండి సో టూ అవర్స్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది మొత్తం అంతా చికెన్కి పట్టి బాగా ఉంటుంది నెక్స్ట్ మనం ఒక పాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని మనం ఇందులో వేసుకుందాము సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసుకుందాము మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకుని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో బాగాని అలా అని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం డీప్ ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలి సో మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి సో ఆయిల్ ఎల్లో కలర్ ఎందుకు అంటే మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు అందులో పసుపు కూడా వేసాం కదండి సో అందుకనే ఎల్లో కలర్ వచ్చింది యాక్చువల్గా స్ట్రీట్ ఫుడ్లో చేసేటప్పుడు కంపల్సరీ ఫుడ్ కలర్ అనేది వాడతారండి సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు అయినా కూడా మనకి సేమ్ కలర్ అనేది వస్తుందండి మనకి చూసారు కదా పీస్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో మొత్తం ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకుంటే కనుక టిష్యూ ఆయిల్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదండి సో తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము సో ఇది చూసారు కదండి వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చికెన్ పకోడీ సేమ్ మీకు స్ట్రీట్ ఫుడ్ చికెన్ పకోడీ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు బాగా నచ్చుతుందని నా హోప్ సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ వన్ మోరు నేను ఈ వీడియోకి ఆడియో రికార్డ్ చేసినంతసేపు బాల్కనీలోకి ఒక బర్డ్ వచ్చిందండి అది అరుస్తూనే ఉంది మీరు స్టార్టింగ్ వీడియో క్లిప్ చూసినట్లయితే కనుక మీకు వాయిస్ అనేది వినిపిస్తూ ఉండింది అది నేను యాడ్ చేసిన వాయిస్ కదండి న్యాచురల్ సౌండ్ అది నాకు బాగా నచ్చింది అందుకే మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను ఒకసారి వినండి